ఒక అట్ట మీద అమ్మవారి ఫేస్ని డ్రా చేసుకున్నానండి. ఎంసిల్ ఉంటుంది కదా, ఎంసిల్ని ఇలా మనం డ్రా చేసుకున్న మోడల్ మీద ఇలా మనం సెట్ చేసుకోవాలి. పౌడర్తో అద్దుకున్నట్టయితే ఎంసిల్ అంటకుండా ఉంటుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది. వెనకాల సైడు ఐస్ క్రీమ్ స్టిక్ని అంటించుకున్నాను. మన ఇంట్లో గాజులు ఉంటాయి కదా, గాజులని ఇలా ఒకదానితో ఒకటి అంటించుకొని గాజుల మధ్యలో ఇలా పుల్లలు పెట్టుకున్నాను. వీటి మధ్య అమ్మవారి ఫేస్ని ఇలా అంటించుకున్నాను. ఫేస్కి ఎల్లో కలర్ వేసుకొని, వైట్ కలర్ వేసుకొని, ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. గాజులకు బ్రౌన్ కలర్ వేసుకున్నాను. ఆరెంజ్ కలర్ మీద రెడ్ షేడ్స్ ఇచ్చాను, బ్రౌన్ కలర్ మీద గోల్డ్ షేడ్స్ ఇచ్చాను. అమ్మవారి ఫేస్కి అవుట్లైనర్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి. ఫేస్కి బ్లాక్ కలర్తో కళ్ళకి, ముక్కుకి, అన్నింటికీ బ్లాక్ కలర్తో వేసుకున్నాను. బొట్టు అవన్నీ రెడ్ కలర్తో వేసుకున్నాను. అంతే అండి, ఈజీగా అమ్మవారి రూపం రెడీ అయిపోయింది.